నమస్కారం. మన రైతు ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రతి విత్తనాలలో ఆర్ఐబి అంటే రెఫ్యూజీ ఇన్ బ్యాగ్ గురించి తెలుసుకుందాం. ఆర్ఐబి అంటే బీటీ పత్తి విత్తనాలతో పాటు నాన్ బీటీ పత్తి విత్తనాలను కలపడం. మన తెలుగు రాష్ట్రాల రైతులు బీటీ పత్తి విత్తనాల వ్యవసాయం చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. కానీ కాయ తెలుసు పురుగుల బెడద కొంతవరకు మాత్రమే తగ్గింది. గత కొన్ని సంవత్సరాలుగా అన్ని పత్తి కంపెనీలు బీటీ పత్తి విత్తనాలతో పాటు 120 గ్రాముల నాన్ బీటీ పత్తి విత్తనాల సంచిని విత్తనాల ప్యాకెట్లో ఉంచినా చాలామంది రైతులు వాటిని వాడనందున కాయతుల్చు పురుగులు బీటీ పత్తికి నిరోధక శక్తిని పెంపొందించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రతి ప్యాకెట్లో 475 గ్రాముల పత్తి విత్తనాలతో 5 నుండి 10% నాన్ బీటీ పత్తి విత్తనాలు కలిపి కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. రైతు సోదరులారా, మీరు నాన్ బీటీ పత్తి విత్తనాలు కలిపిన ఆర్ఐబి ప్యాకెట్ కొన్నారా లేక ఆర్ఐబి కాని ప్యాకెట్ కొన్నారా? ఈ క్రింది కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలపండి. చాలా కంపెనీలు నాన్ బీటీ కలిపిన ఆర్ఐబి ప్యాకెట్ రైతులకు సరఫరా చేస్తున్నారు. ఆర్ఐబి ప్యాకెట్లో నాన్ బీటీ పత్తి విత్తనాలు ఉన్నందున ఆ మొక్కల మీద కాయతుల్చు పురుగులు ఆశించవచ్చు. అందుకు ముందు జాగ్రత్త చర్యగా కీటకనాశకులు పిచికారీ చేయవలసి ఉంటుంది. క్వినాల్ఫాస్ లేదా క్లోరిఫైర్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ 2-3 విడతలుగా పంటపై పిచికారీ చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన ఎడల పురుగు నియంత్రించి బీటీ పత్తి ఆరోగ్యంగా ఉంటుంది. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తాకిడి కనిపెట్టేందుకు మరియు నివారించేందుకు మా ఛానల్ లింక్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైతు సోదరులారా, పత్తి వ్యవసాయంలో మెళకువలు, ఎరువుల యాజమాన్యం, క్రిమి నివారణ చర్యల కొరకు మన రైతు ఛానల్ చూడండి, బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదములు.